విజయవాడలో జూలై 15 16న సుమన్ టీవీ హెల్త్ వెల్నెస్ ఫెయిర్ ఉచిత మెడికల్ చెకప్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇటు వైసీపీ మరియు అటు జనసేన రెండు పార్టీల మధ్య కూడా వైరం అయితే రోజు రోజుకి ముదురుతుందని చెప్పుకోవచ్చు. వాలంటీర్ ని ఏదైతే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు లేదా వాలంటీర్లు వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తే ఇక ప్రస్తుతం జనసేన అధినేతని సపోర్ట్ చేస్తూ జనసేనకు సంబంధించిన నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ర్యాలీని చేపడుతూ వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలను అయితే చేస్తున్నారు. ఇది ప్రస్తుతం మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి అధికార నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ గారు, ఇప్పటి వరకు కూడా వాలంటీర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ నిరసన తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారిని దిష్టి బొమ్మను వాళ్ళు తగలబెడుతుంటే మరొక వైపు మీరు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తూ ర్యాలీని నిర్వహిస్తున్నారు, అసలు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆమ్దాల్ వలసే కాకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వైసీపీ పక్షాన పోలీసులు ఉన్నారు. ఫస్ట్ పోలీసులు వైఖరిని మార్చుకోవాలి, పోలీసుల పద్ధతిని మార్చుకోవాలి, ప్రజల పక్షాన ఉండాలా? మీరు నిజంగా మేము ప్రభుత్వం పక్షాన లేము అంటే పోలీసులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్న కాక మొన్న మరి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ జిల్లాలో నలుమూల దిష్టి బొమ్మలు తగలెట్టేటప్పుడు కానీ పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు అప్పుడు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము. అదే కాకుండా ఈరోజే కాదు, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మహిళలను కానీ వాలంటీర్ల పక్షాన వాళ్ళకి 5000 రూపాయలు సరిపోవు, వాళ్ళకి 10000 అయినా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకునే వ్యక్తి. అలాంటిది ఆయన ఆ విధంగా కోరుకుంటాడు అని వీళ్ళకి ఇష్టం లేక వాలంటీర్లకి పవన్ కళ్యాణ్ గారి పైన కక్ష వచ్చేటట్టు చేయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారు. పైగా నేను జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నాను. జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ముంటే, నిజంగా నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే మీరు వాలంటీర్లతో నేను 5000 మందితో ఈ జిల్లాలో మీటింగ్ పెడతా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ పలికేటట్టు, నువ్వు వాళ్ళకి ఉద్యోగాలు తీయకుండా ఉంటావా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ముక్కు సూటిగా అడుగుతున్నాం, నువ్వు వాళ్ళకి ఉద్యోగాలు తీయకుండా ఉంచు, ఉంచుతానన్న మాట ఇవ్వు. 5000 మంది వాలంటీర్లు మా మీటింగ్కి వచ్చి పాల్గొంటారు. ఈరోజు వాళ్ళందరినీ అందరినీ కూడా భయపెట్టే విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ వివాదం అయితే రోజు రోజుకి కూడా ముదురుతుందనే చెప్పుకోవచ్చు. ఇటు ఇరు వర్గాలకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కానివ్వండి, అటు జనసేనకు కానివ్వండి, ఇద్దరు మధ్యన కూడా ప్రతి జిల్లాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. పోలీసుల వైఖరి మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినట్లయితే సపోర్ట్ చేసినట్టుగా, జనసేన వాళ్ళు చేస్తే అరెస్ట్ చేసినట్లు ఉందని చెప్పి జనసేన నేతలు అయితే భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వివాదం ఒక దగ్గర నుంచి కూడా చెప్పాలి అంటే రెండు పార్టీలకి సంబంధించి రోజు రోజుకి ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా కూడా దూషించుకునే విధంగా మారుతుంది. సో ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి, రోజు రోజుకి కూడా ఈ వివాదం ముదురుతూనే ఉంది. ఇక వివాదానికి పులి స్టాప్ పెట్టాలి అంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నాసింతా సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.